విజయవాడ భవానీపురంలో 14 ఏళ్ల బాలిక గౌరీ దీక్షిత్ పై టీడీపీ నేత వినోద్ చేసిన అగత్యానికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక రామలయ సెంటర్ వద్ద వైసీపీ మహిళా నేతల కొవ్వొత్తుల ర్యాలీ మానవహారం నిర్వహించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాంటి అరంగాలు లేకుండా చనిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా మేల్కొని అలాంటి వ్యక్తుల్ని తవరి తవరి కొట్టి కొట్టాలి. ఎందుకంటే పోలీసు వారికి ఒక ఇలిక్ అలాంటి వ్యక్తిని ఏమైనా సరే విడిచిపెట్టుకుంటా పోలీసులు అంటే భయం లేకుండా పోతుంది ప్రతి ఒక్కరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా పోలీసులు అంటే భయపడాలంటే పోలీసు వాళ్ళు కూడా చార్జ్ తీసుకోవాలి, గట్టిగా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి. ఇలాగ ఏ మహిళ పైన కూడా జరగకుండా, ఏ బాలిక పైన కూడా ఇలాగ అత్యాచారం జరగకుండా చేయాలని పోలీసు వారిని అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా సరే ఆయన విడిచిపెట్టుకుంటా సరిగ్గా ఆయనకి శిక్ష పడాలని, ఆయనకి ఎంతైతే శిక్ష వేయాలని ఉందో లాస్ట్ ఫైనల్లో అమ్మాయి ఒక మాట చెప్పింది. నాకు 2 సంవత్సరాల నుంచి నన్ను శరీరకంగా కూడా ఎంత ఒక బాధ పెట్టారు, 2 నెలల నుంచి నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, నా శరీరం మీద ఎన్నో కార్యాలు చేశారని నేను చెప్పుకోలేని పరిస్థితిలో నేను ఉన్నానని ఆ అమ్మాయి ఎంతగానో చెప్పింది. నాకు లాస్ట్ కోరిక తనకి ఏమైనా శిక్ష పడాలని ఆలోచన అమ్మాయి చెప్పింది కాబట్టి అమ్మాయి కోరిక ప్రకారంగా మహిళలందరం కూడా శిక్ష సరైన శిక్ష ఆయన పడాలని ఆలోచనతోనే ఇవన్నీ మేము చేస్తున్నాం. ఆయన విజయవాడలో 13 సంవత్సరాల మైనర్ బాలికను 2 నెలలుగా మానసికంగా వేధించి శారీరకంగా చిత్రవదలకు చేసి ఒక తండ్రి కంటే కూడా తాతకు దగ్గర వయసు ఉన్న వ్యక్తి, ఒక టీడీపీ నేత వినోద్ జైన్ అనే వ్యక్తి అత్యంత కిరాచకంగా అభినవ కిరాచకుడిగా ప్రవర్తించి అమ్మాయి చావుకి కారణమయ్యాడు. 5 అంతస్తుల మేడ మీద నుంచి దూకి చనిపోవాలనే బాధ కలిగిందంటే అతను ఎంత దారుణంగా ప్రవర్తించాడు. అమ్మాయి వెళ్లే దారి వచ్చే దారి కాసు కూడా లిఫ్ట్ వదలలేదు, మెట్లు వదలలేదు. అలాంటి కామాంధుడికి రాజకీయ పలుకుబడి అండదండలు ఉన్నాయి కదా అని చెప్పి ఇలాంటి దారుణాలు గొడగడుతూ ఉంటే చూస్తే వరకు వైసీపీ ప్రభుత్వం దిశా చట్టం తెచ్చింది ఇలాంటి కీచకలు అంతం చేయడానికి. వాడిని ఇమీడియట్ గా వాడి నాన్నగారిలో ఇన్స్టెంట్ జస్టిస్ చట్టం చేశారని మన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సీఎం వాళ్ళ చట్టం ఖచ్చితంగా నేర నిరూపణ జరిగిన వెంటనే అది అమలు చేయాలని చెప్పి మేమందరం కూడా అవుతారు. కానీ మహిళలకు తగిన న్యాయం చేయాలని ఈ నినాదం ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుంది. పనులు చేశారు వినోద్ జైన్ అపార్ట్మెంట్ చుట్టూరు ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు అతను ఆడపిల్లల్ని సప్లై చేసే మనిషి అట. ఇదంతా టీడీపీ వాళ్ళకి తెలియదా అండి? సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకుంటారా? ఇది చాలా తప్పు, చాలా చాలా తప్పు. పసిపిల్ల ఇలా చనిపోయింది, ఈ అమ్మాయి మరణానికి ఒక అర్థం ఉండాలి అంటే కనుక అమ్మాయికి న్యాయం చేయాలంటే కనుక వినోద్ జైన్ ని వెంటనే శిక్షించాలి, ఉరి శిక్ష వేయాలంటే మనందరికీ అండగా ఉంటుంది. అన్న మనకు అండగా ఉన్నారు, అలాంటప్పుడు మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఎవడో ఏదో చేస్తాడని చెప్పి మీరు భయపడుతూ ఎందుకు అలా కామ్గా ఉంటున్నారు? ఎవరూ కూడా భయపడే పరిస్థితి లేదు, ఎందుకంటే మనందరం కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నాము. ప్రతి ఒక్క మహిళ కూడా సురక్షితంగా ఇక్కడ ఉంటుంది. అలాంటప్పుడు మీకు మరీ మరీ చెప్తున్నాను, ఎవరూ కూడా భయపడకండి. మీరు ఏ కష్టం వచ్చినా సరే పోలీసులు వస్తారు, ఇంకెవరో వస్తారు, ఇంకెవరో వస్తారని కాదు, ఒక్కొక్కటి గుడ్డలాడ తీసి రోడ్డు మీద తన్నీరు వచ్చి తీసుకురావాలి. ఎవరైనా సరే ధైర్యంగా ఉండాలి. ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు కాదు, ఆదిశక్తులను నిరూపించండి. ఎవరైనా సరే ముందే చెప్పి వినోద్ జైన్ గారిని కూడా కంపల్సరీ ఆయన్ని సాక్ష్యాధారాలతో దొరికాడు కాబట్టి ఎటువంటి చట్టం లుసుగులో నుంచి తప్పించుకోకుండా ఆయనకు ఉరిశిక్ష పడాలండి. తమ కఠినమైన శిక్ష ఆయనకు అమలు చేయాలి. లేదు ఈరోజు మరి రాజమండ్రి ఎంపీ గారిని ఆధ్వర్యంలో